అఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల మీద భారతదేశ నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి 15 దేశాల భద్రతా మండలి రాత్రి సమావేశమైంది. యాక్చువల్గా ఆఫ్ఘన్ పరిస్థితుల మీద ఈ 10 రోజుల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం అవడం ఇది రెండోసారి. ఈ భద్రతా మండలి భారత అధ్యక్షత ఈ భద్రతా మండలి సమావేశంలో 15 సభ్య దేశాలు పాల్గొన్నాయి. అమెరికా, రష్యా ఇన్క్లూడింగ్ ఆఫ్ఘన్, అటు పాకిస్తాన్, ఇవన్నీ కనుక ఇందులో ఐక్యరాజ్య సమితి తన ప్రధాన కార్యదర్శి ఆ గుటేరస్ మాట్లాడుతూ అక్కడ హింసను విడనాడాలి, మహిళలకు పెద్దపీట వేయాలి, స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సమానత్వం లాంటివి ఖచ్చితంగా కనుక వెదజల్లాలి, ఉగ్రవాద కార్యకలాపాలకు చోటు ఇవ్వనే ఇవ్వకూడదు, ఫస్ట్ హింస విడనాడిన తర్వాతనే అక్కడ ఆ ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా ఆమోదించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన అయితే చెబుతూనే, మరోవైపు భారత్ చెప్పిన ఖరాఖండిగా చెప్పిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాల మీద దాడుల కోసమో ఇతర దేశాల్లో అశాంతిని రగిల్చడం కోసమో అస్థిరతను కలిగించడం కోసమో ఉపయోగించకూడదు అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ఆ రాయబారి తిరుమూర్తి తాను పాల్గొని ప్రసంగించారు. అలా చెబుతూనే అక్కడ మహిళలకు, మైనారిటీలకు, పిల్లలకు అందరికీ కూడా ఒక స్వేచ్ఛ ప్రసాదించినప్పుడు, మానవ హక్కులు రక్షించబడినప్పుడే అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన చట్టబద్ధతకు ఆమోదయోగ్యం ఉంటుంది. అంతవరకు కూడా పరిస్థితులను అందరూ గమనించాలి, అక్కడ ఎవరైతే అధికారం చేపడతారో వాళ్ళను వీటి విషయాల మీద హెచ్చరించాలి, అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను వదిలిపెట్టేయకూడదు, ఆఫ్ఘనిస్తాన్లో గనక ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ భూభాగం గనక స్థావరమైతే చుట్టుపక్కల దేశాలు చాలా ఇబ్బంది పడతాయని చెప్పి భారత ప్రభుత్వం అయితే అక్కడ కుండబద్దలు కొట్టింది భారత రాయబారి అయితే. అయితే భారత్ ఖచ్చితంగా గనక ఇటువంటివి అంటే ఏంటి అక్కడి ప్రభుత్వాన్ని వాళ్ళను గుర్తించే కంటే ముందు హింసను విడనాడడం, అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు వాటి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా వీళ్ళు ముందుకు వేయడం, అక్కడ మహిళలకు సంబంధించి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడడం, పౌర హక్కులను ఇమ్మీడియట్గా కాపాడడం, ఇటువంటి భారత్ డిమాండ్ చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారేమో, ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు సంబంధించి పూర్తిగా బటలిప్పేశారు. బటలిప్పేసి వాళ్ళ నిజస్వరూపాన్ని చూపెట్టారు. ఏమని, చైనా ఏమో తాలిబాన్లను స్వాగతిస్తున్నాం, వాళ్ళకు మాతో స్నేహాన్ని కోరుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఆఫ్ఘన్ పునర్నిర్మాణాన్ని అక్కడ ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పి ఈ కాకమ్మ కబుర్లు చెబితే, ఇటు పాకిస్తాన్ అయితే బానిస సంఖ్యలను తెంచేసుకున్నారంట. ఆఫ్ఘన్ ప్రజలు బుజ్జుండాలి మాట్లాడేటప్పుడు, ఏం జరుగుతుందో కళ్ళేమన్నా కాగులెత్తుకెళ్ళాయా, చెప్పాను కదా నగ్నంగా నిలబెట్టేశారు, నిలబడ్డారు వీళ్ళిద్దరూ, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని అటు చైనా పాకిస్తాన్ తాలిబాన్ ముగ్గురు కలిసి ఆడుకుంటారు. నేను ఫస్ట్ నుంచి దీని మీద విశ్లేషించుకుంటూ దీని మీద వివరించుకుంటూ చెబుతూ ఉన్నాడు. ఈ పరిణామాలన్నీ కనుక చెప్పా, మీరు ఈ వీడియోస్ అన్నీ కనుక విని ఉంటే, ఇవి ఎక్స్పెక్ట్ చేయడం అంతర్జాతీయ పరిస్థితుల మీద అవగాహన ఉండి, ఏవైనా కనుక మీకు గనక మంచి ఇంతకుముందు పరిస్థితులు కనుక ఏమైనా అధ్యయనం చేసి చదివి ఉండి ఉంటే ఈ పరిస్థితులు అర్థమవుతాయి కూడా. వీళ్ళ దాపరికం లేవు. ఇప్పటికీ భారత ఆందోళన కుట్రలు కుతంత్రాలకు ఎక్కడ వేదిక చేసుకుంటారని చెప్పి భయం, ఆ భయాన్ని ఒక భయం కాదు ఒక ఆందోళన, ఎందుకంటే పక్కన ఒక ఎప్పుడు అశాంతి ఉండి వాళ్ళు ఏం సైలెంట్ ఉంటారు ఆటవిక అనేది, అటువంటి వాళ్ళని కనుక ఎప్పుడు పుల్లలు పెట్టి గెలుపుతూ ఉంటే పక్క దేశాలకి ఎంత ఇబ్బందికరం ఉంటుంది. వాళ్ళ టార్గెటే పక్క దేశాలే, వాళ్ళ భూభాగాన్ని వాడుకుంటే దానికి పక్కన ఉన్నటువంటి ఇంకా ఇటు పాకిస్తాన్ అంటే చైనా లాంటి ఏమైనా కనుక ఎనకుండా ఇంకా ఎగదోసినాయి అనుకోండి, లేనిపోయిన ఎత్తునొప్పి. సో ఎనీహౌ రష్యా కనుక మేము కూడా వాళ్ళ హింసా కార్యక్రమాలను ఎట్టి పరిస్థితులు అనుమతించాం, అందులో కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు ఇమ్మీడియట్గా అణచివేయాలి, ఎటువంటి అక్కడ జరిగే ఎటువంటి కార్యక్రమాల గురించి అయినా తాలిబాన్లతో మేము ఎప్పుడెప్పుడు చర్చిస్తామని చెప్పి కూడా రష్యా అయితే చెప్పింది. మొత్తం మీద అక్కడ పాలన పరిపూర్ణంగా స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళ విధానాలతో స్పష్టంగా ప్రకటించిన తర్వాత మరి అంతర్జాతీయ సమాజం వాటి మీద ఎలా స్పందిస్తుందో, భారత్ అయితే చాలా వేగంగా వ్యూహాలు అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, వేగంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి పరిస్థితిని నిశ్చితంగా గమనించాలి, మేము అదే పని చేస్తున్నామని చెప్పి నిన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందినటువంటి చీఫ్లు కూడా మొత్తం మీద అయితే మాట్లాడారు. సో ఎనీహౌ చూద్దాం
పాకిస్తాన్ చేసిన కుట్రలు కుతంత్రాలకు ఆఫ్ఘన్ వేదిక అవుతుంది అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కుట్రలు కుతంత్రాలు ఏ రూపంలో వస్తాయి అన్నదైతే చూడాలి.